తెలంగాణ బోరుబావిలో పడి చిన్నారి మరణించిన ఘటన తర్వాత చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరుపయోగ బోరుబావులను పోల్చడంపై అధికారులు దృష్టి సారించారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని గ్రామాలతో పాటు నగరంలో బోరుబావులను మేయర్ కొటారి హేమలత, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ ఉద్యోగులను డివిజన్ల వారీగా విభజించి వారికి బాధ్యతలు అప్పగించారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పూర్తి వేస్తున్నామని, భవిష్యత్ నీరు వచ్చే అవకాశం ఉన్న వాటిపై పటిష్టంగా మూతలు వేస్తున్నామన్నారు మేయర్. దీంతో పాటు నగరంలో ఉన్న మ్యాన్ హోల్స్ ను కూడా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. చెందిన మీనా కుమారి బోరుబావిలో పడిపోయి అందరూ కూడా ఎంతగానో ప్రార్థించారు ప్రాణాలతో బయటకు వస్తుందని, కానీ దురదృష్టవశాత్తు ప్రాణాలతో చూడలేకపోయాము. కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చివరి చూపు నోచుకోకుండా పోయింది. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రజలు అందరూ కూడా చాలా వరకు బాధపడి సానుభూతి తెలియజేస్తారు. ఇలాంటి సంఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటూ మన కార్పొరేషన్ లిమిట్లో ఏవైతే ఇలాంటి బోర్లు ఉన్నాయో, ఏదైతే వాటర్ రాకుండా కొన్ని ఆల్రెడీ వాటర్ బోర్ వేసి వాటర్ నిలిచిపోయినవి, వీటినన్నింటినీ గుర్తించి ఇలా బోర్ వాళ్ళని మూసివేయడానికి మా కార్పొరేషన్ ద్వారా మేము చర్యలు తీసుకుంటున్నాము.